మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో జరుగుతున్నటువంటి మన దేశం మన గీతం కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. Very good student. Okay, next, Sri Saraswati Shishu Mandir students. Manamandu rabotunnaru aithe ee roju ee karyakramaniki oka pratyekata undi. Vishwakavi Ravindranath Tagore kalam nunchi jaluvarana mana jatiya geetaniki vandellu nindayi. ఈ సందర్భంగానే జాతీయ గీతాన్ని స్మరించుకుంటూ దాన్ని ఆలపిస్తూ మన జాతి గొప్పతనాన్ని తెలుసుకుంటూ జరిగే ఈ కార్యక్రమం ఈ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్ గ్రౌండ్ లో జరుపుకుంటున్నాం. సో ఈ సందర్భంగా మనందరం కూడా గర్వపడాలి. ఇక మన ముందు ఇప్పుడు ఉన్నారు శ్రీ సరస్వతి శిశు మందిర్ స్టూడెంట్స్. లెట్స్ వెల్కమ్ ద స్టూడెంట్స్. రేజ్ యువర్ ఫ్లాగ్స్. తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా. అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది
అన్న పదములోన అభిమానం జనిస్తుంది మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది మామా అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది సంభాషించు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అది భాష ఆచారాలను మింగేయొద్దు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా వెనక్కి తగ్గ మాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా ప్రతిజ్ఞ పూనుదామురా గలదాయక జయ భారత భాయక జయ భారత భాగ్య విధాతా कहता है जिस देश में गंगा रहता है जिस देश में गंगा रहता है भाभी कंगन खनकाती है और माँ लोरियां गाती है मध्यम मध्यम सी पवन चले कोयलिया गीत सुनाती है बच्चा वह आज भी चांद को चंदा मामा कहता है जिस देश में गंगा रहता है जिस देश में गंगा रहता है पनघट पनघट का पानी भरे ककरिया कोई दीवानी ठंडी ठंडी पुरवाई में मीठी मीठी खुशबू मत पूछो उस
खुशबू में होता है कैसा जादू। जादू ऐसा होता है कि हर कोई झूमता रहता है जिस देश में। गाती है और मालोरियां गाती है, मध्यम मध्यम सी पवन चले कोयलियां गीत सुनाती है। कर गांव की ममता शहर में आया मैं छोगी रमता। दिल में बसा कर गांव की ममता शहर में आया मैं छोगी रमता। सुख दुख सारे मान कर और उनको अपना कर तरह तरह के नातों से घर बन जाता है सुंदर। पल पल सच्चे रिश्तों का वह प्यार बरसता रहता है जिस देश में गंगा रहता है। जिस देश में गंगा रहता है भाभी कंगन खनकाती है और मालोरियां गाती है, मध्यम मध्यम सी पवन चले कोयलियां गीत सुनाती है। बच्चा वह आज भी चांद को चंदा मामा कहता है जिस देश में गंगा रहता है। जिस देश में गंगा रहता है స్టూడెంట్స్. ఇక నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నారు మాంటెసోరి స్కూల్ స్టూడెంట్స్. మన జాతీయ సమగ్రతపై ఒక వినూత్న రీతిలో పర్ఫామ్ చేయబోతున్నారు. అయితే ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మన జాతీయ గీతం జనగమనని ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలమైన జాతీయ గీతంగా అంతర్జాతీయ సంస్థ యునెస్కో గుర్తించింది. అలాంటి మన జాతీయ గీతం యొక్క విలువ నేటి యువతకు చాలా మందికి తెలియదు అని గ్రహించి ఎన్టీవీ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగానే లక్షల మంది స్టూడెంట్స్, సుమారుగా 7 లక్షల మంది స్టూడెంట్స్ చేత ఈ జాతీయ గీతాన్ని ఈ వేదిక మించి పాడించడం జరిగింది. ఇక నెక్స్ట్ యునెస్కో స్కూల్ మాంటెసోరి స్కూల్ స్టూడెంట్స్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ ద స్టూడెంట్స్. రేజ్ యువర్ ఫ్లాగ్స్. We'll be right back.
స్టూడెంట్స్ ఇదే వేదిక నుంచి ఎంతో మంది వక్తలు తమ స్వరాన్ని మాతో కలిపి జాతీయ గీతాన్ని ఆలపించారు అలాగే తమ గళాన్ని విప్పారు మీకు స్టూడెంట్స్ ది ఎండ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ మస్ట్ బి బిల్డింగ్ ఆఫ్ క్యారెక్టర్ అన్నారు ఎవరన్నారు మహాత్మా గాంధీ అంటే విద్య యొక్క లక్ష్యం ఈ విద్యా సంస్థల లక్ష్యం సంస్కారవంతుల్ని తయారు చేయాలి అని సంస్కారవంతుల్ని ఎవరిని అంటారు బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళని సంస్కారవంతులు అంటారు ఎవరి పట్ల మన జాతి పట్ల సమాజం పట్ల మీ పట్ల మీ పేరెంట్స్ మీ టీచర్స్ అందరి పట్ల మన దేశానికి గుర్తింపు మన జాతీయ జెండా మన జాతీయ జెండాలో ఎన్నో అర్థాలున్నాయి కాషాయపు రంగు అహింసకు చిహ్నం తెలుపు రంగు శాంతికి చిహ్నం ఆకుపచ్చ రంగు ఎప్పుడు మన దేశం పచ్చగా ఉండడానికి చిహ్నం అన్ని కులాలు మతాలు ఒక్కటై మన దేశాన్ని సస్యశ్యామలం చేయాలని కోరుకుంటూ నీ కాకతీయ టాలెంట్ స్కూల్ మన భారతదేశం నన్ను కన్న దేశమిది నా భారతదేశమిది నన్ను కన్న దేశమిది నా భారతదేశమిది a
కన్న తల్లి దేశం మంచిని చూపి మమతను పెంచే జన్మభూమి నా దేశం త్యాగమూర్తుల అమరవీరుల కన్న తల్లి దేశం మంచిని చూపి మమతను పెంచే జన్మభూమి నా దేశం హిమాలయాలే రక్షణగా భారతీయులు ఒక్కటిగా హిమాలయాలే రక్షణగా భారతీయులు ఒక్కటిగా విశ్వమంతటా ఖ్యాతి గాంచిన నా దేశం విశ్వమంతటా ఖ్యాతి గాంచిన నా దేశం మన భారతదేశం నన్ను కన్న దేశమిది నా భారతదేశమిది నన్ను కన్న దేశమిది నా భారతదేశమిది వివేకానంద బుద్ధుని కన్న వేద భూమి నా దేశం వేద శాస్త్రాలు సాంప్రదాయాలు విలసిల్లిన ఈ దేశం వివేకానంద బుద్ధుని కన్న వేద భూమి నా దేశం సత్యహింసలు సాధనగా సామ్యవాదమే మనదనగా సత్య అహింసలు సాధనగా సామ్యవాదమే మనదనగా స్వాతంత్రమునే సాధించిన నా దేశం స్వాతంత్రమునే సాధించిన నా దేశం మన భారతదేశం నన్ను కన్న దేశమిది నా భారతదేశమిది నన్ను కన్న దేశమిది నా భారతదేశమిది గనులు మనులు ఎన్నో ఉన్న పందరు భూమి వెరీ గుడ్ స్టూడెంట్ ఇక మన కార్యక్రమంలో ప్రధాన ఘట్టం జాతీయ పతాకాష్కరణకు చేరుకున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు జాయింట్ కలెక్టర్ గౌరవనీయులు చర్మన్ గారికి స్వాగతం సుస్వాగతం, అలాగే ఎంపీడీఓ సుధారాణి గారు, అలాగే గౌరవనీయులు యాదయ్య గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ షాద్ నగర్, అలాగే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున ఎన్కే రాజేంద్ర ప్రసాద్ గారు, డివిఎన్ స్వామి గారు, అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి చర్మన్ గారు జాయింట్ కలెక్టర్ గారిని జాతీయ పతాకావిష్కరణ కావాలని పాల్గొన కోరుతున్నా. స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. శుభ నామే జాయే శుభ ఆశిష మాగే గాయే
ఇక్కడ విచ్చేసిన గౌరవ అతిథులందర్నీ కూడా వేదిక మీదకి రావాల్సినగా కోరుతున్నాం. చైర్మన్ గారు, జాయింట్ కలెక్టర్, అలాగే గౌరవనీయులు సుధారాణి గారు ఎంపీడీఓ, గౌరవనీయులు యాదయ్య గారు మార్కెట్ కమిటీ చైర్మన్ షాద్నగర్, అలాగే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున గౌరవనీయులు ఎన్కే రాజేంద్ర ప్రసాద్ గారు, డివిఎన్ స్వామి గారు అందరినీ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మొదటిగా గౌరవనీయులు చైర్మన్ గారిని గౌరవనీయులు శర్మన్ గారు జాయింట్ కలెక్టర్ స్టూడెంట్స్ ఉద్దేశించి ఈ జాతీయ గీతం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ మన దేశం మన గీతం కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న చిన్నారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మరి ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టిన మా ఎన్టీవీ గారికి కూడా, మా యాజమాన్యానికి కూడా నా ప్రత్యేక అభినందనలు. గత కొన్ని నెలలుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక పట్టణాల్లో వాళ్ళు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి మన స్వాతంత్రానికి, స్వాతంత్రోద్యమకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి దోహదం చేసిన ఈ జనగణమన జాతీయ గీతానికి ఈ రకమైన ప్రచారం, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని, అంటే రాను రాను పిల్లలందరూ దీన్ని ఒక ఓన్లీ ప్రార్థనా సమయంలోనే మరియు స్వాతంత్ర దినం నాడు లేకుంటే, లేకపోతే రిపబ్లిక్ డే నాడు మాత్రమే పాడడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయేలాగా ఈ గీతాన్ని ప్రతి అందరి హృదయాల్లోకి చొచ్చుకొని పోయేలాగా ప్రచారం కల్పిస్తున్నందుకు ఎన్టీవీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీరంతా విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్టీవీ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ చైర్మన్ గారు డివిఎన్ స్వామి గారు, ఆయన మాట్లాడుతుండగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు ఎన్టీవీ. నేటి ఈ కార్యక్రమానికి వేదిక పైనటువంటి శర్మ గారు, ఎంపీటీఓ గారు మరియు ఇతర పెద్దలు, మా షాద్నగర్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులందరికీ నేటి ఈ ప్రత్యేక దినాన్ని మరొకసారి గుర్తించుకునేటువంటి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణానికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. మనకు అందరికీ తెలుసు, నర్సరీ నుంచి మొదలుకుంటే మన విద్యాభ్యాసం పూర్తి అయ్యేంత వరకు అనేక కార్యక్రమాలలో, అనేక సందర్భాలలో, రాత్రనగా, పగలనగా, ఉదయమనగా ఎన్నో సందర్భాలలో ఈ జనగణమన గీతాన్ని మనం ఆలకిస్తున్నాము. కానీ చాలామంది ఈ ఆలకింపు లోపల మనస్ఫూర్తిగా ఎంతమంది, లేదా ఆలాపనగా మొక్కుబడిగా ఎంతమంది అనేది ప్రతి విద్యార్థి గమనించాలి. ప్రతిరోజు కూడా మనస్ఫూర్తిగా ఈ మనము జనగణమనను మంచి మనసారా ప్రార్థించాలని, మనసారా దాన్ని పాడుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు, దేశం నాకేం చేసింది అనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టేసి, దేశానికి నేనేం చేశాను, నిజంగా ఈ జనగణమన పాడుకుంటుంటే అబ్బా దేశం కోసం ప్రాణాలను అర్పించాలి అనేటువంటి ఒక ఉద్రేకం మనలో కలుగుతుంది. ఆ ఉద్రేకాన్ని అదే విధంగా ప్రతి విద్యార్థి, నేను దేశం కోసం ప్రాణాలను అర్పిస్తాను అనేటువంటి రీతిలో ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎన్టీవీ హైదరాబాద్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా షాద్నగర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316B రీజనల్ చైర్మన్ గారు లయన్ అమరేందర్ రెడ్డి గారిని మాట్లాడుతుండగా కోరుతున్నాం. ఎన్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మన దేశం మన గీతం
కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి జాయింట్ కలెక్టర్ శర్మ గారికి అదరు ఇతర పెద్దలకు అందరికీ నమస్కారం ఎన్టీవీ ఆధ్వర్యంలో ఈ మన దేశం మన గీతం నిర్వహించడం మన షాద్నగర్లో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకం ఈ మన గీతం ఈ దేశభక్తి గీతం ప్రతి విద్యార్థి ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకొని మనం దేశానికి ఏం చేస్తున్నాం అనేటటువంటి ఆలోచనతో ప్రతి పౌరుడు కూడా తన బాధ్యతలతో నిర్వహించేస్తే తప్పకుండా చేస్తారు లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 202 కంట్రీస్లో విస్తరించిన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అలాంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కూడా మనం పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను థాంక్యూ థాంక్యూ సార్ అలాగే ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథి అలాగే గౌరవాదుల చేతుల మీదుగా ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా ఇక్కడ కొంతమందికి ఇస్తున్నాం సర్టిఫికెట్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ మీ అందరికీ కూడా ఈ సర్టిఫికెట్స్ రావడం జరుగుతుంది మనోజ్ కుమార్ జాయింట్ కలెక్టర్ శర్మన్ గారి చేతుల మీదుగా మనోజ్ కుమార్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన కోరుతున్నాం దివ్యశ్రీ ఎంపీడీఓ సుధారాణి గారి చేతుల మీద ఈ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన కోరుతున్నాం కావ్య మార్కెట్ కమిటీ చైర్మన్ షాద్నగర్ యాదవ్ గారి చేతుల మీదకి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన కోరుతున్నాం డివిఎన్ స్వామి గారు సింధు అమరేంద్ర గారి చేతుల మీదకి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అలాగే స్టూడెంట్స్ మీ అందరికీ కూడా మీలో ప్రతి ఒక్కరికి 8000 మంది ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరైతే 8000 మందికి కూడా సర్టిఫికెట్స్ మీ స్కూల్స్ రావడం జరుగుతుంది మీ స్కూల్స్ నుంచి సర్టిఫికెట్స్ కలెక్ట్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా థాంక్యూ సార్ ఈ కార్యక్రమానికి వచ్చేసి మీ అమూల్యమైన సమయం కేటాయించి స్టూడెంట్స్ మంచి మెసేజ్ ఇచ్చినందుకు థాంక్యూ వెరీ మచ్ ఎన్టీవీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తుంది మీ అందరికీ మంగళదాయక జయ